రైతులు మళ్లీ రోడ్డెక్కారు. దళారుల మోసం, అధికారుల నిర్లక్ష్యానికి రైతన్నలు బలవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మడానికి మార్కెట్కు తెస్తే కనీస ధర కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు తమ ఉల్లి పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధర క్వింటాల్కు 150 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల క్రితం క్వింటాల్ ఉల్లి ధర 3.5 వేలు పలికింది. రైతులు పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేశారు. ఇప్పుడు ధర అమాంతం పడిపోవడం వెనుక దళారులే కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారులు, వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి తమ పొట్ట కొడుతున్నారని వాపోతున్నారు రైతులు. ప్రభుత్వం, అధికారుల తీరుపై ఆగ్రహించిన రైతులు రోడ్డుపై నిరసన తెలిపారు. 3 గంటల పాటు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఉల్లి పంటను రోడ్డుపై పారబోశారు. నా ఊర్లో నుంచి మేము ఉల్లిగడ్డలు వేసుకురావడానికి మార్కెట్కు ఫోన్ చేస్తే రోజు 500-600 నడుస్తుంది వేసుకురాండి అని చెప్పినారు. ఇక్కడికి వేసుకొస్తే 100 రూపాయల నుంచి 300 వరకు ఈరోజు వేలం నడుస్తుంది. అదే నిన్న 500-600 పడినోళ్ళు ఈరోజు ఏంది 120 రూపాయలు పడుతున్నారని మేము అడిగితే మాకు అక్కడ వేసుకోవడానికి లేదు, ట్రాన్స్పోర్ట్ అనే వ్యాపారస్తులు మమ్మీన కొట్లాడి వాళ్ళు పోతున్నారు. ఇక్కడ అది చైర్మన్ మేడం పోయి అడిగితే మేము ఏం చేయలేము అని చైర్మన్ మేడం అంటుంది. 10వ నెల 11వ నెల 3000 అమ్మినారు అని పంటలు వేసుకున్నారు. వేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు 150 రూపాయలు చింతం అమ్మితే ఒక 6 మనిషి కూలి రావడంలే. పెట్టుబడేమి, మందులేమి, కూలేమి, తెగుళ్ళు ఇంకా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇంకా పురుగు మందు వేసుకొని తల్లుతో సచ్చే ప్రమాదం ఉంది. ఎటువంటి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు 150 రూపాయలు చింటాలనుకుంటే ఏమొస్తుంది? ఒక ఎకరకు వచ్చేసి 80-75 వేలు ఖర్చు అవుతుంది. తర్వాత మందులు కొట్టడానికి 1000 రూపాయలు, ఒక ఎకర కొట్టడానికి 1000 రూపాయలు మందు పడుతుంది. కొట్టడానికి 500-600 కూలియాల.